ఖమ్మం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో హోంగార్డ్ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఖమ్మం పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్. ఖమ్మం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో హోంగార్డ్ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఖమ్మం పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్ హాజరై హోంగార్డ్స్ గౌరవ వందనం స్వీకరించారు. ఇన్ దట్ వి కాంట్ ఓవర్ రూల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హోంగార్డ్స్ అనంతరం పోలీస్ కమిషనర్ హోంగార్డును ఉద్దేశించి ప్రసంగిస్తూ 1951లో కేంద్ర ప్రభుత్వం అనుమతితో హోంగార్డ్ సంస్థ ఏర్పాటుకు అంగీకరించారని, అప్పటి నుండి వారు సమాజంలో సేవా దృక్పథంతో నిధులు నిర్వహిస్తున్నారని, పోలీస్ శాఖకు హోంగార్డ్స్ చేస్తున్న సేవ వెలకట్టలేనిదని, వారిని గౌరవించడం అందరి బాధ్యత అని తెలిపారు. చాలామంది హోంగార్డ్స్ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారని, వారి సేవలను మరింత ఉపయోగించుకుంటామని, విధి నిర్వహణలో నిరంతరం శ్రమిస్తూ పోలీసులతో పాటుగా కృషి చేస్తున్న హోంగార్డ్స్ అందరికీ అభినందనలు తెలిపారు. హోంగార్డ్స్ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి సిపి బహుమతులు అందజేశారు. ఆర్పియా గారు, ఆరిఫా గారు, జి లక్ష్మి గారు, విత్ 74859 సుజాత గారు, అది ఈరోజు చాలా హోంగార్డ్ ఆర్గనైజేషన్ నుంచి చాలా ఇంపార్టెంట్ డే. ఈరోజు వీఆర్ సెలబ్రేటింగ్ 55 హోంగార్డ్ రైజింగ్ డే. మన ఖమ్మం కమిషనరేట్లు కూడా సెలబ్రేషన్ చేస్తాను. ఇదిలో చాలా మంచి పరేడ్ ఇది జరిగింది ఇక్కడ ఖమ్మం పరేడ్ గ్రౌండ్లో, మన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో. ఇంకా ముందు నిన్న రోజులో స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా జరిగింది. స్పోర్ట్స్ తర్వాత ఈరోజు పరేడ్ తర్వాత స్పోర్ట్స్ విన్నర్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. ఇప్పుడు పరేడ్ తర్వాత మన మార్చ్ పాస్ ఉన్నాయి, అది ఎక్కడెక్కడ వస్తుంది, ర్యాలీ ఉన్నాయి, హోంగార్డ్ ర్యాలీ కూడా ఉన్నాయి ఇప్పుడు. తర్వాత అందరికీ నేను హోంగార్డ్ రైజింగ్ డేలో 55 హోంగార్డ్ రైజింగ్ డేలో అభినందన చేస్తాను, తర్వాత కంగ్రాచులేషన్ చెప్తాను. అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ హార్డ్ వర్క్, దే ఆర్ హెల్పింగ్ అవర్ లోకల్ పోలీస్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ అది వర్క్లో హెల్ప్ చేస్తారు. విదౌట్ దేర్ డ్యూటీ మన వర్క్ చాలా డిఫికల్ట్గా ఉంది. ఇఫ్ దే ఆర్ నాట్ హెల్ప్ అస్, అవర్ డ్యూటీ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్. బట్ విత్ దియర్ కార్పొరేషన్ అండ్ విత్ దియర్ హెల్ప్ ఓన్లీ ఖమ్మం పోలీస్ ఈజ్ పర్ఫార్మింగ్ నైస్ వర్క్, అచీవింగ్ నైస్ టార్గెట్స్. సో వన్స్ అగైన్ నేను అందరికీ హోంగార్డ్ హ్యాపీ రైజింగ్ డే శుభాకాంక్షలు చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.